మొత్తం కూడా ప్రాణత్యాగం చేసి ఈరోజు మనము స్వతంత్ర పదాలు 78 సంవత్సరాలైంది. వారందరినీ కూడా స్మరించుకుంటూ మహాత్మా గాంధీ గారు కానీ భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు గారు, ఝాన్సీ లక్ష్మీబాయ్, ఇలా అనేక మంది ప్రాణత్యాగంతో మనం స్వతంత్రం సాధించుకొని నరేంద్ర మోడీ గారు. రాజకీయాలు కాకుండా మనం ఒక విషయం మాత్రం చెప్పుకున్నాం, ఇక్కడ వికసిత్ భారత్లో భాగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. 370 ఆర్టికల్ రద్దు, అనేక మంది 370 ఆర్టికల్ రద్దు చేయాలని, భారతదేశంలో భాగమని దాని గురించి కూడా అనేక మంది ప్రాణత్యాగాలు చేసిన సందర్భంలో ఉన్నాయి. అనేక వారి అభిష్టానికి అనుగుణంగా ఈరోజు కాశ్మీర్ భారతదేశంలో భాగం ముందు నుంచి ఉంది. 370 ఆర్టికల్ రద్దు అనేది మనం తప్పకుండా ప్రతి 15th ఆగస్ట్ రోజు కానీ 26th జనవరి రోజు కానీ జ్ఞాపకం చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా వికసిత్ భారత్తో పాటు నరేంద్ర మోడీ గారి పరిపాలన ఈరోజు మన ప్రపంచమంతా కూడా అనేక మంది ప్రశంసిస్తూ ఉన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానాయకుల వారిని స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం ధర్మం కోసం ఎప్పుడు అవసరమున్నా మనమందరం కూడా సిద్ధంగా ఉండాలని, ముఖ్యంగా యువకులు, రాబోయే తరాలు వారిని స్ఫూర్తిగా తీసుకొని మేమున్నామనే దిశగా ఎప్పుడు కూడా మీరు సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ మరి ఒక్కసారి ప్రతి ఒక్కరికి, ఇందూరు నగర ప్రజలకు మరియు రెసిడెన్స్ అసోసియేషన్ ద్వారకా నగర్ సభ్యులకు, ఇస్కాన్ స్వామీజీకి మరియు సభ్యులందరికీ, ద్వారకా నగర్ ఈ డివిజన్ సోదర సోదరమణులకు, పెద్దలకు, పిల్లలకు, యువకులకు అందరికీ కూడా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు, శుభాభినందనలు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు సోదరుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ శ్మశాన వాటి గురించి చెప్పడం జరిగింది. కానీ డీటెయిల్ నాకు తెలియదు. ముఖ్యంగా డిసెంబర్లో నేను గెలిచిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా మేజర్ సమస్యలు నిజామాబాద్లో ఏమున్నాయో, బోధన్ బస్ స్టాండ్లో ఇంటిగ్రిటీ మార్కెట్ ఒకటి కట్టి 1.5 ఇయర్ అయింది, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ లెక్క శిథిల అవస్థకు చేరుతాయని కలెక్టర్ గారికి, అవసరం అనుకుంటే రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేట్ కమిషనర్ గారికి అయితే నేను ఎవ్రీ 10 డేస్కి ఒకసారి సమస్యల మీద మాట్లాడుతూనే ఉంటాను. ఏదైతే వైకుంఠధామాలకు 35 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, కనీస సౌకర్యాలు లేని శ్మశాన వాటికల్లో దేవి థియేటర్ పక్కనున్న ఇది, కంటేశ్వర్ ఒకటి, రాజుపేట ఒకటి, 10 రోజుల క్రితము నేను రిమైండర్ లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ సర్వే జరిగింది, సర్వే అంతకు అంటే నేను ముందు నుంచి కూడా ఫాలో కూడా జరిగింది. కనీస సౌలతులు లేవు, కొన్ని అక్కడ ఫ్లోరింగ్ లేదు, గద్దె లేదు, లైట్లు లేవు, వాటర్ లేదు, బౌండరీ వాల్ లేదు, టాయిలెట్స్ కావాలా అంటే స్నానాలు చేయడానికి బాత్రూమ్లు కావాలని అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తే 4 రోజుల ముందే కమిషనర్ గారికి నేను చెప్పిన, ఈ 15th ఆగస్ట్ తర్వాత విజిట్ చేస్తా అని చెప్పిన. కానీ 5 కోట్ల రూపాయల ఫండ్ దానికి శాంక్షన్ అన్న విషయం నాకు కూడా నిజంగా పూర్తిగా తెలియదు, కమిషనర్ గారు కూడా మాట చెప్పడం జరగలేదు. అయితే కంటేశ్వరు నేను చెప్పినప్పుడు అక్కడ విజిట్ చేసి ఇక్కడ 20 లక్షల రూపాయలు అని చెప్పిన. దీని విషయంలో నేను ఈ 4-5 డేస్లోనే మార్నింగ్ ఒక విజిట్ ఉంది, రిక్వైర్మెంట్స్ ఏంటిది అనేది పెద్దలు ఆ రోజు నేను 2 రోజుల ముందు నేను కాల్ చేస్తాను సార్, మార్నింగ్ 8:00 ఓ క్లాక్ 8:30 అట్లా విజిట్ చేద్దాము కమిషనర్ గారు కూడా
అఫీషియల్స్ ఆయన తొలుకొని వస్తారు. ముందు నుంచి కూడా డెవలప్ చేయాలని పెద్దలు చెప్పినట్లేదు. పార్క్ విషయం తప్పకుండా నేను దాన్ని పరిశీలించి దానికి సహకరిస్తానని, అదేవిధంగా ఇస్కాన్ దీనికి కావాల్సిన గ్రిల్స్ అయితే మా దురదృష్టం ఏంటిదంటే 8 ఏళ్ళు గడిచిపోయి 9 నడుస్తుంది, ఇంకో 3 ఏళ్ళకి సంవత్సరం పెట్టింది. చెప్పుకున్న దానికి ఒక్క రూపాయి కూడా ఎమ్మెల్యే పార్టీ పెట్టి కూడా మాకు రాలేదు. నేను ఫైట్ చేస్తా ఉన్నా. నేను కలెక్టర్ గారితో కానీ కమిషనర్ గారితో కానీ ఆడియోతో ఎప్పుడు మాట్లాడినా పేద ప్రజలకు కావాల్సిన విద్యా వైద్యం ఆవాస్ యోజన కింద మీరు సింగిల్ బెడ్రూమా డబుల్ బెడ్రూమా, దాంతోపాటు నగర ప్రజలకు కావాల్సిన మినిమం సౌకర్యాలలో రోడ్లు డ్రైనేజ్, దాంతోపాటు ఈ రకమైన సౌకర్యాలు శ్మశాన వాటికలు కానీ కొద్ది పార్కులు కానీ డివైడర్ల విషయం కానీ ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా కలెక్టర్ గారికి నేను లెటర్ ఇవ్వడం జరిగింది. నేను రివైండ్ చేస్తూనే ఉంటా మాట్లాడుతున్నాను. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో కూడా లోకల్ ఇష్యూస్ మాట్లాడాను. అయితే ఇన్ డీటెయిల్గా ఎన్ని మళ్ళీ నేను ఈ ఆఫీసర్లందరూ చెప్పినాను, నిజామాబాద్లో కావాల్సిన ఫెసిలిటీ ఎన్ని కిలోమీటర్ల రోడ్ కావాలా, ఎన్ని కిలోమీటర్ల డ్రైనేజ్ మనకు అవసరం ఉంది, మనకు సిటీ బ్యూటిఫికేషన్ ఏం లేదు నిజంగా చెప్పుకున్నా అలాంటి కంపేరిటివ్ ఖమ్మం కానీ వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఒకప్పుడు అన్నపూర్ణ జిల్లా తెలంగాణలోనే దీన్ని ఆదర్శంగా తీసుకు అన్నపూర్ణ జిల్లా అని పేరున్న నిజామాబాద్ జిల్లా నిజంగా చాలా వెనుకబడ్డది. ఇక్కడ రాజకీయాలు చెప్పకూడదు అవసరం లేదు మాట్లాడడానికి. గత పాలకులు ఎంత అశ్రద్ధ అంటే మరి కోట్లు పెట్టి వైకుంఠ ధామాలు 35 కోట్లు పెట్టి 3 వేరే వాడికి కనీస సౌకర్యాలు లేవు. అదేవిధంగా మినీ ట్యాంక్ బండ్ కోట్లు పెట్టి ఐటీఎం ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అక్కడ 680 కెపాసిటీ ఉంటే 260 నడుస్తూ ఉంది. అది కూడా లీడింగ్ కంపెనీస్ లేవు. అన్నీ కూడా నేను ప్రత్యేకమైన దృష్టి పెట్టి అక్కడ కూడా శ్రీధర్రావు గారికి మన హాస్పిటల్ మన హెల్త్ మినిస్టర్కు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన అయితే మొత్తం డీటెయిల్ ఆయన అమెరికాకి వెళ్ళి నిన్నను మనం నచ్చినట్లుండు డీటెయిల్ మీ అందరి ఆశీర్వాదంతో నాకు భారతీయ జనతా పార్టీ కన్న తల్లి అయినా కానీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించినందుకు నేను ఎప్పుడు కూడా వారికి రుణపడి ఉంటా. దానికి రిటర్న్ గిఫ్ట్గా నగర అభివృద్ధి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలే నా ప్రథమ ధ్యేయం. ఒక 1 ఇయర్ పోరాడతాము స్టేట్ గవర్నమెంట్ నుంచి లేదా సెంట్రల్ నుంచి స్మార్ట్ సిటీ తేవడమే నా యొక్క గోల్ అని మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. నేను ఇక్కడ ఉన్న పెద్దలు చాలామంది వారి మధ్యన పెరిగిన పుట్టి పెరిగిన ఇక్కడే ఏది ఎప్పుడు అవసరం ఉన్నా కానీ 90% నేను ఇక్కడే ఉంటాను. మా పార్టీ కూడా నన్ను కొద్దిగా అప్పుడప్పుడు విమర్శిస్తూ ఉంది ఎందుకు హైదరాబాద్లో కనిపించదు సార్, నేను 90% నా నియోజకవర్గంలోనే ఉంటాను కనుక ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కానీ మీ అందరికి కూడా అందుబాటులో ఉంటాయని తెలియజేస్తూ నా వద్దు మ్యాక్సిమంగా సహకారం. మా సోదరుడు చెప్తున్న 5 లక్షలు కావాలి, 5 లక్షలతో పాటు అది శాంక్షన్ అయినప్పుడు నా ట్రస్ట్ ద్వారా కూడా నా వద్ద సహకారం చేస్తాను మీ అందరికీ. మరి ఒకసారి అందరికీ కూడా 78th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు శుభాభినందనలు. భారత్ మాతాకి జై. గారికి పోవడం లేకుండా అన్ని విషయాన్ని చెప్పాడు. వాళ్ళు శ్రీకృష్ణుడి Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Hare
వరకు నిర్మాణం చేసిన తర్వాత పైన నిర్మాణం జరిగింది. వివిధ కార్యక్రమాలు మన రెగ్యులర్ కార్యక్రమాలతో పాటు మన ఈ కాలనీ వాళ్ళు పక్క కాలనీ వాళ్ళు ఫంక్షన్ చేయడానికి ఇది ఉండేది. అయితే ఇబ్బందికరంగా ఉండే పర్యవేక్షణ లేకుండా అదివరకు ఇస్కాన్ వాళ్ళు వచ్చారు. ఇస్కాన్ వాళ్ళు వచ్చినాక ఓ మంచి మంచి రూపాన్ని దిద్దుకుంది.